నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ జ్యోతిష్యులు అమ్మవారి సేవకులు అలాగే గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శని భగవానుడు ఇప్పటిదాకా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు సవ్య మార్గంలో మళ్ళీ ఆయన సవ్య మార్గంలోనే నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందండి అయితే దీని ప్రభావంతో ద్వాదశ రాసుల మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటున్నాం తప్పకుండా ముందుగా శనేరుడు అన్నప్పుడు ఇంతకుముందు కూడా మనం చెప్పడం జరిగింది శనిలో శనీశ్వరుడు అంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడు అని చెప్పి అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఇందులో భాగంగా ముందుగా మేషరాశి మేషరాశి వారికి వచ్చినట్టయితే ఈ యొక్క శనేచ్చరుడు అంటే సాడే సాత్ అనేటువంటిది ఒకటి రెండు మూడు ఒక రాశి లేదా రెండు రాసులకు సంబంధించి మాత్రమే ఉంటుంది కానీ పన్నెండు రాసుల మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని మనం చెప్పడం జరుగుతుంది అండి పన్నెండు రాసుల మీద కొన్నిటికి ఉంటుంది మరి కొన్నిటికి ఉండదు ఉండనివేవి ఉండని అనేటువంటిది కూడా ఒకసారి ఎవరికైనా కూడా మనం ఒక ధైర్యం ఇచ్చేటువంటి భావన తప్పించి ఎవరిని కూడా భయం అనేటువంటిది లేదు అనలైజేషన్ అంతే సో ద్వాదశ రాశుల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటున్నారు కాబట్టి చెప్పండి మేషరాశితో మొదలుకొని మేషరాశి వాళ్ళకి ఈ సవ్య మార్గంలో శని శని భగవాను నడవటం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి ముందుగా మేషరాశి వారిని తీసుకున్నట్టయితే వారింట్లో అంటే వారికి అని కాకుండా వారింట్లో ఎవరికైనా కూడా కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి కనబడుతున్నది ఆల్రెడీ నవంబర్ నుండే మొదలయ్యింది కనుక నవంబర్ ఏడు ఎనిమిది తారీఖు అట్లా నుండి కనుక ఎవరికైనా ఒకసారి మీకు మీరు ప్రశ్న వేసుకునేటువంటి పరిస్థితి ఏది మేషరాశి వారికి ఉంటుందండి ఇది మనకు జనవరి ఫిబ్రవరి దాకా ఉంటుంది మరలా ఉగాది అటు పిమ్మట మళ్ళీ గ్రహం చేంజ్ అవుతుంది దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి వందకు వంద పర్సెంట్ బాగున్నది వారికి సంబంధించి వారు జాబ్ ప్రయత్నం కావచ్చును లేకపోతే వివాహ ప్రయత్నం కావచ్చును ఏ ప్రయత్నంలో అయినా కూడా బాగా ఉన్నది మిథునం రాశి వారికి వచ్చినట్టయితే గత రెండు మూడు సంవత్సరాల నుండి రెండు మూడు సంవత్సరాల నుండి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నావో కాస్త తొలగిపోయేటువంటి పరిస్థితే కనబడుతూ ఉన్నది ఎందుకంటే అష్టమ శని నుండి వారిని విముక్తిని చేసినటువంటి పరిస్థితి యొక్క శనేచరుడు అటు పిమ్మట కర్కాటక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి అష్టమ శని ప్రారంభం అవుతున్నది వీరికి కనుక అయితే వీరికి లేదా వీరి యొక్క ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది అయితేనండి మురళి గారు ఇక్కడ నా సందేహం ఏంటంటే ఇది లగ్నాల వాళ్ళకు కూడా వర్తిస్తుందా లేకపోతే ఇప్పుడు కర్కాటక రాశి దగ్గర ఉన్నారు కదా కర్కాటక లగ్నం వాళ్ళకు కూడా మీరు చెప్పింది వర్తిస్తుందా లేదల్లి రాశుల వారికి ఓన్లీ రాశుల వారితోనే సంబంధించి అనలైజ్ చేసి డిస్కస్ చేయడం జరుగుతున్నది కర్కాటక రాశి తర్వాత సింహరాశి వీరికి చాలా బాగున్నది ధనయోగము మంచి పేరు భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది దీని తర్వాత కన్యారాశి కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో శని మరియు భాగ్యకారకుడు కూడా అవుతున్నాడు కనుక కాస్త ఆరోగ్యం జాగ్రత్త అని వీరికి చెప్పడం జరుగుతున్నది మానసికంగా కానీ శారీరకంగా కానీ వీరు కాస్త ధైర్యంగా ఉండాల్సిందిగా కోరు కోరుకోవడం జరుగుతున్నది అదేవిధంగా తులారాశివారిని చూసుకున్నట్టయితే వీరికి కూడా గత రెండు మూడు సంవత్సరాల నుండి కూడా ఉన్నటువంటి బాధలు తప్పకుండా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి కుటుంబ కుటుంబ కలహాలు కావచ్చును దీని నుండి విముక్తి లభిస్తుందని చెప్పడంలో ఎలాంటి సంకోచం లేదు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నా కూడా ఈ నవం నా జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది తులారాశి వారికి ఉద్యోగం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఆల్రెడీ ఈ నవంబర్లో లేదా డిసెంబర్లో జనవరిలో తప్పకుండా వస్తున్నది అటు పిమ్మట వృచ్చిక రాశి వీరికి అర్ధాష్టమ శని వల్ల ఆర్థికంగా మరియు మానసికంగా ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కనుక వృచ్చిక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి ధనస్సు రాశి వారికి చాలా అంటే చాలా బాగున్నది బాగున్నది వీరికి పాపం గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మెయిన్ ఇప్పుడు ధనస్సు రాశి వారికి మనకు ఏలినాటి శని రెండు వేల పద్నాలుగు నవంబరు మూడవ తారీఖు నుండి మొదలైంది అంటే వీరికి ఇప్పుడు శని వక్రం తిరగడము మరలా సవ్యంగా వెళ్ళడము దీనికి సంబంధించింది కూడా వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఆరోగ్య సమస్య లేదా ఇంట్లో కలహాలు ఈ విధమైనటువంటి అందరూ కూడా ఎదురు చూ మన దీని నుంచి విముక్తి పొందాలన్న ఇదిలో ఉన్నారు మొత్తానికి ఆ రోజులు వచ్చేసే అంటారా హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా బాగుంటుంది వీరికి ఇక కొన్ని రోజుల దాకా కూడా డోకా లేదు కొన్ని సంవత్సరాల దాకా డోకా లేదు అద్భుతం అయినరా అటు పిమ్మట మకర రాశి వారికి మొన్నటి దాకా కూడా శని వక్రం చెంది వీరికి జన్మరాశి జన్మ శని నుండి ఇప్పుడు ఏలినాటి శనిలోకి వెళ్తున్న కారణం చేత ఒక ఫిఫ్టీ పర్సెంట్ సేఫ్ అని చెప్పి చెప్పవచ్చును ఎవరికి మకర రాశి ఫిఫ్టీ పర్సెంట్ సేఫ్ స్వక్షేత్రం మూలానా లేకపోతే ఎందుకండి సేఫ్ ఇప్పుడు జన్మ శని నుండి జన్మ శని అంటే మనకు జన్మ శని నుండి ఏలినాటి శనికి వెళ్తున్న కారణం చేత మీకు మనకు దీనికి సంబంధించినట్టు ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాము ఇది అయిపోయినాక ఇస్తాను ఎక్స్ప్లెనేషన్ ఏమిటి అనేది ఫిఫ్టీ పర్సెంట్ సేఫ్ లాస్ట్ సిక్స్ మంత్స్ మరియు ఈ వన్ ఇయర్ నుండి ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారికి కూడా కాస్త విముక్తి ఉండేటువంటి పరిస్థితి ఇక కుంభరాశి వారికి వచ్చినట్టయితే జన్మశని ప్రారంభం చేత ఇంతకు ముందున్న పరిస్థితి కంటే పెనం మీద నుండి ఇప్పుడు దోశ దోశ పొయ్యిలో పడ్డట్టుగా పరిస్థితి ఉంటుంది కనుక కుంభరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా అటువంటి పరిస్థితి ఉగాది తర్వాత అనుకూలంగా ఉన్నది కుంభరాశి వారికి ఎన్నర మీనరాశి వారికి సంబంధించి ఏమిటి అంటే ఇప్పుడే వారికి సాడే సాత్ అనేటువంటిది మొదలవుతూ ఉన్నది భార్యాభర్తల గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు ఈ విధంగా ఇప్పుడు మేడలు పోయి ఓడలు అదే అంటారు కదా సామెత మేడలు పోయి ఓడలు అయ్యే పరిస్థితి అనేటువంటిది కనుక మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉన్నది రైట్ అండి కొన్ని రాశి వాళ్ళకి బాగుంది కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనపడుతుంది కాబట్టి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎలా అధిగమించాలి ఏదైనా పరిహార మార్గాలు ఉన్నాయా తప్పకుండా శనేచరునికి ఎవరైతే రెమెడీ అనుకుంటున్నారో వారు శనివారం రోజు శనివారం రోజు మనకు సూర్యోదయంకు ఒక నలభై ఐదు నిమిషాలు అయినాక సూర్యోదయం నుండి నలభై ఐదు నిమిషాల మధ్యలో శనివారం రోజు వీళ్ళు అన్నము కాస్త మినపిండి నల్ల నువ్వులు ఇవి మూడింటినీ కూడా ఒక రౌండ్ ఈ షేప్లో ఒక లడ్డు ఆకారంగా దాన్ని చేసి దానిని ఏం చేయాలంటే ఒక స్టూల్ మీద పెట్టుకోవాలి ఇంటి ముందు ఇంటి ముందు అంటే వాళ్ళ హాల్లో అయినా ఇంటి ముందు అయినా కూడా పెట్టుకొని దాని మీద కాస్త పవిత్రత కోసం పసుపు కుంకుమ వేసుకొని ఆ యొక్క దాని మీద దాని చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణాలు తిరగాలి ఏమని స్వామి శనికి సంబంధించి ఇబ్బంది ఇప్పుడు ఏవైతే రాశులు ఉన్నాయో వారు చెప్పుకోవాలి మనసులో అంటే ఈ యొక్క శనేచరుడు అంటే మనం పూర్వజన్మలో ఎవరికో మనం మోసం చేశాము అని చెప్పే లేదో ఆ యొక్క దరిద్ర మనల్ని వెంటాడుతూ ఉన్నది అనేటువంటి భావన కొద్దీ లేదా ఈ జన్మలో అయినా లేదా పూర్వజన్మలో అయినా మనం చేసుకున్నటువంటి కర్మగా భావన చేసుకొని మనసులో మరలా నేను ఈ జన్మలో కానీ పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మ కర్మకైనా కూడా నాకు ఇబ్బంది కలిగించకు దేవుడా అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకుంటూ అంటే ఒక సంకల్పయుక్తంగా అంటే ఒప్పుకోవాలి తప్పు లేకపోతే ఒప్పు అనేటువంటిది కాకుండా దాని చుట్టూ కూడా చక్కగా కూడా తొమ్మిది ప్రేక్షణాలు చేసి అంటే అంటారు కదా ఇక్కడ ఇప్పుడు పశ్చాత్తాప భావం అది నేను చెప్పేది పశ్చాత్తాపంతో చక్కగా కూడా అయితే ఇక్కడ ఒక సంకల్పం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు చెప్పడం జరిగింది కనుక ఒకవేళ వీరికి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటే వీరి యొక్క జాతకంలో శని దశ అయిపోతే శని పీరియడ్ ఒకవేళ అయిపోతే వీరు పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది మాత్రం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కూడా శని దశ వారి యొక్క జాతకంలో అయిపోయిందా లేదా అనేటువంటిది కూడా ఒకసారి వారు అనలైజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వారి జాతకంలో అనుకుంటే మీకు ఎలాంటి నష్టము కలగదు సో ఇక్కడ నాకు ఒక చిన్న ప్రశ్న అండి శని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి శని మహర్దశ అయిపోతుంది పుట్టుకతోటే అది పంతొమ్మిది సంవత్సరాల్లో అయిపోతుంది కానీ కొంతమందికి ఇప్పుడు రవి నక్షత్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ రవి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళకి ఎంత ఒక యాభై యాభై ఐదేళ్ళకు కానీ శనిమహారదశ రాదు ఇప్పుడు నడుస్తున్నటువంటి ఎలాంటి అంటే తప్పకుండా చాలా మంచి ప్రశ్న సూర్య నక్షత్రంలో పుట్టినటువంటి వారికి సూర్యదశ అనేటువంటిది వారి పుట్టుకతోనే అయిపోతుంది అవును అక్కడ సూర్యుడు ఎండ్ అయిన తర్వాత మనకు వచ్చేటువంటిది చంద్రుడు సూర్యుడు ముందుగా ఈ యొక్క సూర్యుని యొక్క పీరియడ్ ఏమిటి అంటే ఆరు సంవత్సరాలు అంటే సూర్యునికి కొన్ని నక్షత్రాలు అనేటువంటి ఇవ్వడం జరిగింది ఈ సూర్యునికి ఉన్నటువంటి నక్షత్రాల మూలకంగా ఇప్పుడు మొదటి నక్షత్రం రెండవ నక్షత్రం మూడవ నక్షత్రం ఒకవేళ మీద మూడవ నక్షత్రం సూర్యునికి సంబంధించింది అయితే ఇట్లా సూర్యునికి ఎండింగ్ దశలో చంద్రుడు స్టార్టింగ్ సూర్యుడి ఎండింగ్ దశలో మీకు వస్తుంది అంటే సూర్యుడు ఆరు సంవత్సరాలు పరిపాలించాడు ఒక్కోరి ఒక జీవితంలో సూర్యుడు అనేటువంటి గ్రహము ఆరు సంవత్సరాలు ఉంటాడు అటు పిమ్మట చంద్రుడు పది సంవత్సరాలు అటు పిమ్మట కుజుడు ఏడు సంవత్సరాలు రాహువు పద్దెనిమిది సంవత్సరాలు గురువు వచ్చేసి మనకు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు అంటే ఈ లెక్కన మీకు ఫార్టీ ప్లస్ లేదా ఫిఫ్టీ ప్లస్ వచ్చేటువంటి వయసులో మీకు ఈ యొక్క శని అనేటువంటిది ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఈ విధంగా ఈ విధంగా అదే చెప్తున్నా మొత్తం కూడా నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనేటువంటివి మనిషి జీవితం అయిపోతుంది సో అదే ఇప్పుడు కదా ఇప్పుడు నట్సే అని ఏమన్నా మరి ఏమన్నారు ఆల్రెడీ అంతర్దశ ఒకవేళ మహాదశ అయిపోతే దాని ఇంపాక్ట్ ఉండదు అని అంటున్నారు తక్కువ ఉంటుంది అని రాబోయే రోజుల్లో ఉంటే గనక రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఫిఫ్టీ ప్లస్ అయిపోయిన తర్వాత ఎప్పటికైనా కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అది ఏదైతే తీసుకొని రావాలో దాది మైనస్ తీసుకొని వచ్చే పరిస్థితే ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే ఈ ఏలినాటి శని అటువంటి దాని గురించి అందరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఒక ఆరు రాశులకు ఆరు లగ్నాలకు మాత్రమే ఉంటుంది ఎస్ మిగిలిన ఆరు రాశులకు కానీ ఆరు లగ్నాలకు కానీ ఉండదు అయితే ఏలినాటి శని అనేటువంటిది అందరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఏలినాటి శని వల్ల కొన్ని లగ్నాల వారికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది కొన్ని లగ్నాల వారికి అనే అనడం జరుగుతున్నది కానీ కొన్ని రాశులు అనేది కాదు మరలా ఇక్కడ గుర్తుంచుకోగలరు ఏ లగ్నాల వాళ్ళకి ఇబ్బంది అండి అది ఏలినాడు శని అనేటువంటిది మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా వృషభ లగ్నం మిథున లగ్నం కన్యాలగ్నము తులాలగ్నము ఈ లగ్నాల వారికి శని అనేటువంటి వాడు శుభుడు శుభుడు ఎస్ అటు పిమ్మట మేషము కర్కాటకము సింహ లగ్నము రుచిక లగ్నము మీన లగ్నము ధనస్సు లగ్నములకు ఈ యొక్క శనేచరుడు పాపిగా ఉండడం జరుగుతూ ఉన్నది అంటే వీటికి ఎట్లా పాపిగా ఉండడం జరుగుతున్నది అనేటువంటిది మనం తర్వాత ఎపిసోడ్లో క్షుప్ణంగా మన క్షుణ్ణంగా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీళ్ళకి మాత్రమే ఈ లగ్నాల వాళ్ళకే ఇబ్బంది అవుతూ ఉంటుంది అవును రైట్ అండి ఎల్నాటి శని అనేది మరి వక్రగతి నుంచి మళ్ళీ సవ్య మార్గంలోకి శని భగవానుడు వస్తున్నాడు అయితే ఇందాక మీరు పరిహారం చెప్పే మార్గంలో ఆ మీరు ఏదైతే అన్నంతో చేసినటువంటి అది ఉంది కదా ఎన్ని పెట్టాలండి కొన్ని కలిపి ఒక ముద్దగా చేసి ముద్దగా చేయాలి మినపిండి పచ్చిదే అవును మినపిండి ఇవన్నీ కూడా ముద్దగా చేసి ఒక స్టూల్ మీద ఉంచుకొని మనం దాని మీద కాస్త పవిత్రత కోసము పసుపు కుంకుమ కూడా వేసుకొని దాని చుట్టూ కూడా చక్కగా కూడా సంకల్పయుక్తంగా చెప్పినటువంటి విధంగా ఈ సంకల్పయుక్తం అనేది కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా చెప్తాను ఎట్లా సంకల్పం ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు సంకల్పయుక్తంగా కూడా ప్రదక్షిణ చేసి మీ పేరు మీ గోత్రం అనుకొని స్వామి నాకు వెళ్ళాని శని వస్తువు ఉన్నది కనుక నీ అనుగ్రహం నాకు ఇవ్వండి నేను ఏదైనా తెలిసి కానీ తెలియగానే తప్పు చేస్తే నన్ను క్షమించండి అనేటువంటి భావనతోని మనసు పూర్తిగా తొమ్మిది ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇంకొక మనిషితోని ఎవరైనా పర్సన్ ఉంటే గిట్లా వారిని ఆ యొక్క దాన్ని ముద్దను తీసుకొని ఒక దొన్నెలో కానీ లేదా ఒక చిన్న ప్లేట్లో కానీ ప్లాస్టిక్ ప్లేట్లో కానీ పెట్టుకొని వీరికి యాంటీక్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మరలా కూడా వారితోని డిస్టి తీపిచ్చుకొని దానిని ఇంటి బయట ఇంటి బయట మామూలుగా ఇంటి బయట లేదా టెర్రస్ ఉంటే ఇట్లా మీద పక్షులకు పెట్టవచ్చును తింటవి లేదా ఇంటి ముందు కుక్కలు కావచ్చును ఏమైనా ఉంటుంది దాన్ని కూడా పెట్టేటువంటి పరిస్థితి ఇవి రెండూ లేవు లేదు అనుకున్నా కూడా పారే నీళ్ళల్లో కూడా దాన్ని కన్సీవ్ రైట్ విన్నరా ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా శని భగవానుడు కృపకి పాత్రలు అంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడిపోతూ ఉంటారు శని భగవానుడు వచ్చేస్తున్నారు సాడే సాత్ వచ్చేస్తుంది ఎలాగా ఎలాగని అంత భయపడాల్సిన అవసరం లేదు మనం ధర్మ మార్గంలో ఉంటే ఆయన ఖచ్చితంగా మనల్ని రక్షిస్తారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి